అసెంబ్లీ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి విఆర్ఏల కోసం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న విఆర్ఏల సమ్మె నేడు 52వ రోజుకు చేరుకుంది. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు సమ్మె కొనసాగింది. ఈ సందర్భంగా విఆర్ఏల సంఘం అధ్యక్షుడు గడ్డం మైపల్ మాట్లాడుతూ విఆర్ఏల జీతాలు పెంచాలని 55 సంవత్సరాలు పైబడిన వారందరికీ వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో విఆర్ఏల సంఘం మండల అధ్యక్షులు గడ్డం మైపల్, శ్రీశైలం, పద్మ, నర్సయ్య, అనిల్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మేము అసెంబ్లీ ముట్టడిస్తాకి ముందుకెళ్తుంటే మా సమస్యల మీద ముందుకెళ్తుంటే లాఠీ చార్జ్ చేయడం జరిగింది. మా మెదక్ డిస్ట్రిక్ట్ వాళ్ళు అది నార్సింగ్ మండల్ వాళ్ళు షేర్పల్లిలో ఇద్దరికి గాయాలుడక అయినాయని తెలియజేస్తున్నాము. ఇక నుంచి అయినా ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలి. నిన్న లాఠీ చార్జ్ అయింది కాబట్టి చాలా బాధాకరంగా ఉంది. ప్రతి ఒక్క విఆర్ఏక చాలా ఇబ్బంది పడి అంత దూరం హైదరాబాద్ పోయి అక్కడ సమావేశానికి మా బాధలన్నీ తెలియజేయడానికి వెళ్ళినాము. ఒక ఛానల్ మా లైవ్ చూసుక ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలని కోరుకుంటున్నాము. నిన్న కేటీఆర్ గారు రాష్ట్ర జేఏసీ వాళ్ళని పిలిపించినాడు. కేటీఆర్ గారు మాట్లాడినారు. మాట్లాడిన తర్వాత ఈ నెల 18 తారీఖు వరకు దాకా టైం ఇవ్వమని చెప్పినారు. 20 తారీఖు దాకా కంటిన్యూగా సమ్మె కొనసాగిస్తాము. మాకు ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేసేదాకా ఈ సమ్మె ఇలాగే కొనసాగమని కోరుకుంటున్నాము. జేఏసీ తరఫున ధన్యవాదాలు. మా రాష్ట్రంలో ఉన్న 23,000 మంది విఆర్ఏల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నిన్న మాకు గౌరవనీయులైన కేటీఆర్ సార్ 18 తారీఖున చర్చిస్తామని చెప్పడం జరిగింది. 20